ఈ వీడియోలో తీసివేత లెక్కలను ఏ విధంగా నేర్చుకోవాలో తెలుసుకుంటారు ఇక్కడ చూడండి రజనీ దగ్గర డెబ్బై ఆరు మామిడి పండ్లు ఉన్నాయి అందులో రాజుకి ఇరవై ఎనిమిది పండ్లు ఇచ్చింది ఇప్పుడు రజనీ దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయి ప్రశ్న ఏమిదంటే రజనీ అమ్మాయి దగ్గర డెబ్బై ఆరు మామిడి పండ్లు ఉన్నాయి ఆ డెబ్బై ఆరు మామిడి పండ్ల నుంచి రాజుకి ఇరవై ఎనిమిది పండ్లు ఇచ్చేసింది ఇప్పుడు ఆమె దగ్గర ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి ఈ లెక్కని ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు రజనీ దగ్గర ఉన్న మామిడి పండ్లు ఎన్ని డెబ్బై ఆరు డెబ్బై ఆరుని ఏ విధంగా రాసుకోవాలి అలాగే రాజుకి ఇచ్చిన మామిడి పండ్లు ఎన్ని ఇరవై ఎనిమిది దీని కింద ఇరవై ఎనిమిదిని ఇలా రాసుకోవాలి ఇప్పుడు ఈ డెబ్భై ఎనిమిది నుంచి ఇరవై ఆరుని తీసివేయాలి ఇంగ్లీష్లో తీసివేతను సబ్ సబ్స్ట్రాక్షన్ అంటారు దీన్ని ఈ డెబ్భై ఆరు నుంచి ఇరవై ఎనిమిదిని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఆ మిగిలిన పండ్లు రజనీ దగ్గర ఉన్నట్టు ఇక్కడ చూడండి డెబ్బై ఆరు నుంచి ఇరవై ఎనిమిదిని తీసివేయండి ఇక్కడ ఉంది మనం తీసివేతలో ఎప్పుడు కూడా కుడివైపు నుంచి ఎడమవైపుకి రావాలి ఇక్కడ ఉంది ఆరు నుండి ఎనిమిదిని తీ తీయలేము కాబట్టి ఏడు నుంచి పక్కకి ఒక స్థానాన్ని తెచ్చుకోవాలి అప్పుడు ఏడు నుంచి ఒక స్థానాన్ని ఇక్కడ తెచ్చుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది పదహారు అవుతుంది అప్పుడు అంటే ఏడు నుంచి ఏ ఏళ్ళ నుంచి ఒకటి తీసుకొని పక్కన పెట్టినామనుకో అప్పుడు ఏమవుతుంది పదహారు అవుతుంది మనం ఊహించుకోవాలా ఏడు నుంచి ఇక్కడ పెట్టుకుంటే పదహారు అవుతుంది ఆ పదహారులో ఎనిమిది తీసేస్తే ఎంత అవుతుంది పదహారులో ఎనిమిది తీసేస్తే ఎనిమిది అలాగే ఇక్కడ ఏళ్ళలో ఆల్రెడీ మనం ఒకటిని పక్కకు తీసుకున్నాం కదా పక్క స్థానంలో ఇప్పుడు ఏడులో ఒకటి పక్కకు వెళ్ళిపోయిందంటే ఇంకెంత ఉంటుంది ఇక్కడ ఆరు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆరు ఉంటుందని మనం ఊహించుకోవాలి ఆరు నుండి రెండు తీసేస్తే ఎంత అవుతుంది నాలుగు చూసారా నాలుగు అంటే రజనీ దగ్గర ఇప్పుడు ఉండే పండ్లు నలభై ఎనిమిది పండ్లు ఉన్నాయని అర్థం ఓకే ఇప్పుడు ఈ ఆన్సరు కరెక్టా కాదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి మీకు నేను నేర్పిస్తాను ఇక్కడ చూడండి రజనీ దగ్గర డెబ్బై ఆరు మామిడి పండ్లుంటే రాజుకి ఇరవై ఎనిమిది పండ్లు ఇచ్చేసింది ఇప్పుడు రజనీ దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయి అనే క్వశ్చన్కి నలభై ఎనిమిది పండ్లు ఉన్నాయి ఇవి ఎట్లా తెలుసుకున్నాము ఇక్కడ రజనీ దగ్గర ఉన్న పండ్లలో నుంచి రాజుకి ఇచ్చినటువంటి పండ్లను తీసివేస్తే మొత్తంగా ఇక్కడ నలభై ఎనిమిది పండ్లు ఉన్నాయి అంటే ఈ మిగిలిన పండ్లు రజని దగ్గర ఉన్నాయి సరే ఇప్పుడు మీరు ఈ ఆన్సరు కరెక్టా కాదా అని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూడండి రాజుకి ఇచ్చిన పండ్లు ఎన్ని ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది నలభై ఎనిమిది నలభై ఎనిమిది వచ్చింది కదా ఒక ఇరవై ఎనిమిది ప్లస్ నలభై ఎనిమిది ఈ రెండింటిని కలపండి ఎంత అవుతుంది ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు పదహారు ఉన్నప్పుడు ఒకటిని ఇక్కడ రాసుకోవాలి ఆరుని ఇక్కడ రాయాలి ఇప్పుడు వీటిని కూడండి రెండు ఒక నాలుగు ఎంత ఆరు ఆరు ఒకటి ఎంత ఏడు డెబ్బై ఆరు వచ్చింది చూసారా ఈ డెబ్బై ఆరు అనేది ఇక్కడ వచ్చిందే కాబట్టి ఈ నలభై ఎనిమిది పండ్లు రజనీ దగ్గర ఉన్నాయనేది ఇది కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మీరు తీసివేతలకు సంబంధించి కూడికలకు సంబంధించి అలాగే గుణకారాలు భాగహారాలకు సంబంధించిన లెక్కలను నేర్చుకోవాలి ఇక్కడ ఈ విధంగా రజనీ దగ్గర ఎన్ని ఒక ఉంటాయి ఉదాహరణకు మరొక ఎగ్జాంపుల్ లెక్కని చేద్దాము ఇక్కడ మీరు గమనించండి ఇప్పుడు డెబ్బై ఆరు కాకుండా రజనీ దగ్గర ఒక తొంభై ఎనిమిది మామిడి పండ్లు ఉన్నాయి అని అనుకుంటే ఆ మామిడి పండ్ల నుంచి రాజుకి ఒక ముప్పై ఆరు పండ్లను ఇచ్చివేసింది ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఇంతకుముందు డెబ్బై ఎనిమిది ఇరవై ఎనిమిది చూసుకున్నాము కదా ఈ విధంగా నెంబర్లను మార్చి సంఖ్యలను మార్చి మళ్ళొక లెక్కని చేద్దాము ఇప్పుడు రజనీ దగ్గర తొంభై ఎనిమిది మామిడి పండ్లు ఉన్నాయి అందులో రాజుకి ముప్పై ఆరు పండ్లు ఇచ్చింది ఇప్పుడు రజనీ దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయి కదా ఇక్కడ చూడండి రజనీ దగ్గర మొదట్లో ఎన్ని ఉన్నాయి తొంభై ఎనిమిది ఉన్నాయి అలాగే ఈ తొంభై ఎనిమిది పండ్లల్లో రాజుకి ఎన్ని పండ్లు ఇచ్చింది ముప్పై ఆరు పండ్లు ఇచ్చింది కాబట్టి ఈ తొంభై ఎనిమిది కింద ముప్పై ఆరుని ఈ విధంగా రాసుకోవాలి ఇక్కడ మనం ఏం చేయాలా తీసివేయాలి అంటే తొంభై ఎనిమిది మైనస్ ముప్పై ఆరు ఇక్కడ తీసివేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఎనిమిదిలో ఆరు తీసివేస్తే ఎంత వస్తుంది రెండు అలాగే తొమ్మిదిలో మూడుని తీసివేస్తే ఎంత వస్తుంది ఆరు ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి ఇప్పుడు రజనీ దగ్గర అరవై రెండు మామిడి పండ్లు ఉన్నాయి ఈ విధంగా కూడికలు తీసివేతలకు సంబంధించిన లెక్కలను మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ఈ లెక్క కరెక్టా కాదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ రజనీ దగ్గర ఇక్కడ రాజనీకి ఇచ్చింది ఎన్ని ముప్పై ఆరు మామిడి పండ్లను ఇచ్చింది ముప్పై ఆరు మామిడి పండ్లు ఇచ్చింది కాబట్టి ఇక్కడ రాసుకుంటాము ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది తొంభై ఐదు నుంచి తీసేస్తే మిగిలిన ఉన్నాయి అరవై రెండు రాజుకిచ్చింది ముప్పై ఆరు మిగిలిన పండ్లు అరవై రెండు ఉన్నాయి ఈ అరవై రెండును ఇక్కడ రాసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ రెండింటిని కూడండి ఈ రెండింటిని కూడితే ఆరు ప్లస్ రెండు ఆరు ప్లస్ రెండు ఎంత అయింది ఎనిమిది అలాగే మూడు ప్లస్ ఆరు ఎంత అయింది తొమ్మిది తొంభై ఎనిమిది ఈ తొంభై నేను వచ్చింది కదా ఈ విధంగా మనం ఈ లెక్కని సరి చేసుకోవచ్చు ఇది కరెక్టా కాదని తెలుసుకోవడం ఈ విధంగా ఇప్పుడు మరి ఇంకొంచెము తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఇక్కడ సపోజ్ ఇక్కడ రవి రవి దగ్గర రవి దగ్గర ఇక్కడ ఎన్ని ఉంటాయి నూట ఇరవై నూట ఇరవై ఐదు అరటి ఉన్నాయి అనుకుందాం అరటి పండ్లు ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు రాజుకి రవి అనే వ్యక్తి ఎన్నిచ్చారు ఒక డెబ్భై ఎనిమిది ఇచ్చాడు అనుకుందాం డెబ్బై ఎనిమిది పండ్లను ఇచ్చాడు ఇప్పుడు ఎన్ని ఈ ప్రశ్న చూడండి రవి దగ్గర నూట ఇరవై ఐదు పండ్లు ఉన్నాయి అందులో రాజుకి డెబ్భై ఎనిమిది అరటి పండ్లను ఇచ్చాడు రాజుకి డెబ్భై ఐదు అరటి పండ్లు ఇచ్చాడు ఓకే ఇప్పుడు ఈ రవి దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయి ఇంతకుముందుగా మీరు చేశారు కదా అదే విధంగా రవి దగ్గర ఎన్ని ఉన్నాయి నూట ఇరవై ఐదు అలాగే రాజుకి ఎన్ని పండ్లు ఇచ్చాడు మైనస్ డెబ్బై ఎనిమిది అంటే నూట ఇరవై ఐదు నుంచి డెబ్బై ఎనిమిదిని తీసివేయాలి అప్పుడు మిగిలిన పండ్లు రవి దగ్గర ఉంటాయి ఇప్పుడు తీసివేయండి ఇక్కడ ఐదు నుంచి ఎనిమిది తీయలేము ఎనిమిది పోదు కదా అందుకోసము ఇక్కడ రెండు ఉంటుంది ఈ రెండులో నుంచి ఒకటిని ఇటు పక్క స్థానం తెచ్చుకుంటాము ఓకే అంటే మనం ఊహించుకోవాలా రెండు నుంచి ఈ పక్కకి ఒకటి తెచ్చుకుంటే పదిహేను అవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది అప్పుడు ఈ ఫిఫ్టీన్లో ఎనిమిది తీసేస్తే ఎంత అవుతుంది ఫిఫ్టీన్లో ఎనిమిదిని కనుక తీసివేస్తే ఎంత అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఏడు ఏడవుతుంది కదా ఇక్కడ ఏడునిట్లా రాసుకోవాల తర్వాత ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ రెండు నుంచి ఆల్రెడీ మనం ఒకటి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒకటి అనేది ఉంటుంది ఈ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది అప్పుడు ఎంత అవుతుంది పదకొండు పదకొండు అని మనం ఊహించుకోవాలి ఎందుకంటే రెండులో ఆల్రెడీ ఒకటిని పక్కకు తీసుకున్నాము ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది పదకొండు పదకొండులో ఏడు పోతే ఎంత వస్తుంది నాలుగు నాలుగు అనేది వస్తుంది ఇప్పుడు రవి దగ్గర మిగిలిన పండ్లు ఎన్ని నలభై ఏడు నలభై ఏడు పండ్లు రవి దగ్గర మిగిలి ఉన్నాయి ఇప్పుడు మనం ఈ లెక్క కరెక్టా కాదని తెలుసుకుందాము ఇక్కడ చూడండి నలభై ఏడు వచ్చింది ఆన్సరు ఇది కరెక్ట్ కాదని తెలుసుకోండి మీరు ఏం చేస్తారంటే రాజుకి రవి ఎన్ని పండ్లు ఇచ్చాడు డెబ్బై ఎనిమిది పండ్లను ఇచ్చాడు డెబ్బై ఎనిమిది పండ్లు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది నలభై ఏడు నలభై ఏడు ఇప్పుడు ఈ రెండింటిని కలపండి కలిపితే ఏమైంది ఎనిమిది ప్లస్ ఏడు ఎంత అవుతుంది పదిహేను ఫిఫ్టీన్ అలాగే ఏడు ప్లస్ నాలుగు అనేది ఎంతవుతుంది పదకొండు ప్లస్ ఇదొకటి పన్నెండు నూట ఇరవై ఐదు ఈ విధంగా మీరు కూడికలు తీసివేతలకు సంబంధించిన లెక్కలను నేర్చుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ డిజిటల్ క్లాస్ స్కూల్